ఓవైపున ప్రభుత్వాలు మేము అంతా పర్ఫెక్ట్గానే చేస్తున్నాం అంటున్నటువంటి సందర్భంలో కోర్టులు సీరియస్ అయ్యేదాకా కొన్ని కొన్ని నిజాలు బయటపడం మోడీ సర్కారు ఓ పక్కన డబ్బులు రికవరీ చేస్తున్నాం అంటుంది కానీ కోర్టు ఆదేశిస్తే కూడా బడా బడా సంస్థలకు సంబంధించి రికవరీ చేయలేదన్నటువంటిది తాజాగా మళ్ళీ సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసింది అది టెలికాం సంస్థలు ఒకప్పుడు టూ జీ కుంభకోణాన్ని రెండు వేల పద్నాలుగు ముందు తీవ్రంగా విమర్శించడం ద్వారానే అది కూడా వన్ ఆఫ్ ద కరప్షన్ ఇష్యూ మీదనే ఆ రోజున మోడీ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వంలోకి రావడానికి కారణమైంది ఆ తర్వాత టెలికాం సంస్థల మీద కోర్టు తీర్పిచ్చింది ఏజీఆర్ ఛార్జీలు వసూలు చేయండి అన్ని సంస్థల దగ్గర నుంచి అని ఇవి ఈరోజు వరకు వసూలు చేయలేదు తాజాగా దీని మీద లెక్క చూస్తే భారతీయ ఎయిర్టెల్ వోడాఫోన్ ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ రిలయన్స్ కమ్యూనికేషన్ టాటా కమ్యూనికేషన్ సహా మిగిలిన టెలికాం సంస్థలు అన్నీ కలిపి తొంభై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి వాళ్ళు కట్టలేదు ఎగ్గొట్టారు పైగా దీనికి సంబంధించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడినటువంటి సంబంధిత అధికారులకి వాళ్ళ మీద వెంట పడద్దు అని చెప్పేసి ఒక క్లర్కు ద్వారా ఒక మెసేజ్ కూడా చేరింది అని చెప్పి దాన్ని కూడా ఈవేళ గమనంలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మేము తీర్పిస్తే కూడా మీరు పట్టించుకోరా అసలు మీరందరూ ఎందుకు డబ్బులు కట్టట్లేదు వచ్చి చెప్పండి అని చెప్పి ఆయా టెలికాం సంస్థలకు సంబంధించినటువంటి హెడ్స్ అందరినీ కూడా ఇప్పుడు సమన్ చేసింది అంటే ఓ వైపున పబ్లిక్కి డబ్బు వస్తాయి తొంభై రెండు వేల కోట్లు ప్రజలకి రావాల్సినటువంటి సొమ్మేది ఈ డబ్బులని ప్రభుత్వానికి వస్తాయి వచ్చేటువంటి సొమ్ముల్ని ఈ బడా సంస్థల కోసం ఎందుకు వదిలేశారు అన్నటువంటి రేపు ఆన్సర్ చెప్తారో లేదో చూద్దాం